గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకర్. ఈరోజు వీడియోలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ని త్రోసిపుచ్చి పోలీసు వారు కానీ మ్యాజిస్ట్రేట్ కానీ ఆ ముద్దాయికి రిమాండ్ ఇవ్వవచ్చునా ఇవ్వకూడదు అనేది అందరికీ తెలిసినది. ఈ మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా వచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ సందీప్ మెహతా, ఈ కేసులో పేరు తుషార్ భాయ్ రజనీకాంత్ భాయ్ షా వర్సెస్ కమల్ దయాని, డైరీ నంబర్ 1106/2004, డిసైడెడ్ ఆన్ 10/1/2024. ఈ కేసు గుజరాత్లో జరిగింది. గుజరాత్లో వేసు పోలీస్ స్టేషన్, సూరత్ సిటీ దానిలో జరిగింది. సూరత్ మీ అందరికీ తెలిసిందే, బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ సిటీ, పర్టికులర్లీ రిగార్డింగ్ క్లాత్ మ్యానుఫ్యాక్చర్. అక్కడ సో ఇతను రజనీకాంత్, తుషార్ భాయ్ రజనీకాంత్ భాయ్ షా అనే ఇతని మీద 420 కింద మరి చీటింగ్ కేసు కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. వ్యాపారం చాలా జరుగుతూ ఉంటాయి. ఏదైనా అతను ఈ హాజ్ అప్లైడ్ ఫర్ యాంటిసిపేటరీ బ్యాట్. యాంటిసిపేటరీ అప్లై చేస్తే గుజరాత్ హైకోర్టు వరకు సహజంగా అతనికి ఏంటంటే మొదట్లో కేసు సీరియస్, డబ్బులు కట్టాలి అది ఇది అని చెప్పి అతనికి బెయిల్ ఇవ్వాల. సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు 8వ తేదీన ఒక ఇంటరిమ్ బెయిల్ ఆర్డర్ ఇచ్చింది. పోలీస్ వారు ఇతన్ని ఎప్పుడైనా విచారించవచ్చును, ఇన్ కేస్ అరెస్ట్ చేస్తే అతన్ని బెయిల్ మీద వదిలిపెట్టాలి, లేదా అతను ఇద్దరు ష్యూరిటీలని పూచీకత్తు ఇచ్చి ష్యూరిటీ సమర్పిస్తే ఆటోమేటిక్గా బెయిల్ ఇవ్వాలి అనేటువంటిది 8/12/2023 నాడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ యాంటిసిపేటరీ బెయిల్ టు రజనీకాంత్ భాయ్, ఎఫ్ఐఆర్ నెంబర్ 266/2023, డేటెడ్ 21/7/2025, వేసు పోలీస్ స్టేషన్, సూరత్ సిటీలోనే జరిగింది. రైట్. సో దీని మీద సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇచ్చింది కదా అని చెప్పి ఇతను 10వ తారీఖున లేదా 11 వేసుకోండి, 10వ తారీఖున 11వ తారీఖున ఇతన్ని పోలీసు వారు అరెస్ట్ చేశారు. 11/12/2023 నాడు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీసులో యాక్చువల్గా ముందు 41 ఇయర్ నోటీసెస్ పంపించారు, అతను ఇంట్రాగేట్ చేశారు. చేసిన తర్వాత అరెస్ట్ నెసెసరీ అని చెప్పి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టారు. అరెస్ట్ కన్నా ముందే ఇతను, అయ్యా నన్ను అరెస్ట్ చేస్తే బెయిల్ ఇవ్వండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఇవిగో అని చెప్పి చూపించి నెసెసరీ బెయిల్ బాండ్స్ కూడా వాళ్ళకి ఇచ్చాడు. అయినా వారు అతన్ని మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర, దట్ ఈజ్ ఫోర్త్ అడిషనల్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ సూరత్, ఆయన దగ్గర పెట్టారు. ఆయన ఏమన్నా అంటే పోలీసు వారు రిమాండ్కి ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇది నా బాధ్యత, మిమ్మల్ని అందరూ రిమాండ్కి ఇస్తున్నానని చెప్పి 4 రోజులు 12 నుంచి 16 వరకు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. జడ్జి గారు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎంట్రమ్ బెయిల్ ఇచ్చారు అని చెప్పి చూపించిన పోలీసు వారు రిమాండ్ పెట్టారు కాబట్టి మేమేం చేయలేమయ్యా, దానికి మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకో అని చెప్పి అన్నాడు. సో ఇతను జైలుకి వెళ్ళాడు, పోలీస్ కస్టడీకి వెళ్ళాడు. ఓ 4 రోజులు పోలీసులు మళ్ళీ దేవ థ్రెటెన్ హిమ్, బీటెన్ హిమ్, అబ్యూజ్డ్ హిమ్ అని చెప్పి అలిగేషన్ పెట్టాడు. మొత్తాన్ని రెగ్యులర్ బెయిల్ వేసుకుని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చాడు. అయ్యా మీరు ఇచ్చిన ఆర్డర్కే దిక్కు లేదు, పోలీసులు ఇలా చేస్తారు. కానీ సుప్రీంకోర్టు యాక్చువల్లీ దే ఎక్స్ప్రెస్ యాంగ్విష్, చాలా కోపం వచ్చింది. ఏమిటిది, సుప్రీంకోర్టు ఆర్డర్నే ఖాతరు చేయకపోతే పోలీసు అధికారులు అలాగే మ్యాజిస్ట్రేట్లు 4 రోజులు ఇల్లీగల్ పెట్టారు, వాళ్ళు కూడా 4 రోజులు ఇల్లీగల్ పెడతాయి కానీ అర్థం కాదు, 4 రోజులు లోపల పెడతాయి కానీ అర్థం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు బిఆర్ గవాయ్ చాలా సీరియస్గా అన్నారు. హౌ కుడ్ ది ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ సీక్ రిమాండ్, నథింగ్ బట్ కంటెంప్ట్, కంటెంప్ట్ ఆన్ ది ఫేస్, స్ట్రైట్గా కంటెంప్ట్ కేసు, ఇంకేం అక్కర్లా. అండ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్
మిస్టర్ రాజు గారు, ఎస్వి రాజు గారు, సార్ ఇట్ ఈస్ ఎ బ్లండర్ యువర్ ఆనర్, మిలార్డ్ ఇట్ ఇస్ ఎ మిలార్డ్ వీఆర్ సారీ దెన్. బట్ సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ఇట్ ఈస్ 4 డేస్ ఇల్లీగల్ కస్టడీ. సో లెట్ ది కన్సర్న్ ఆఫీసర్స్ కమ్ అండ్ అటెండ్ టు ద కోర్ట్ ఆన్ 29th ఆఫ్ దిస్ మంత్ అని చెప్పి వేశారు. వేసిన తర్వాత పర్సనల్ అటెండెన్స్ ఏమన్నా వేస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని బ్యాగు బ్యాగేజ్ పెట్టుకుని రమ్మనండి అంటే లోపల వేస్తాం వాళ్ళని, వాళ్ళకి తెలుసుద్ది ఆ బాధ. అలాగే డిఫెన్స్ లాయర్ గారు, అయ్యా ఇదంతా సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయి ఉంటుంది, మేము చెప్పేది అబద్ధమైతే చూడండి అంటే, ఏమయ్యా సీసీటీవీలు అంటే నాట్ ఫంక్షనల్, పనిచేయట్లేదు. ఓహో ఇట్ ఈస్ డెలివరేట్ కావాలని సూరత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఇలాంటి దాంట్లో పోలీస్ స్టేషన్లో ఇవి లేకుండా పోయినాయా, సీసీటీవీ లేకపోయినాయా, మరి సుప్రీంకోర్టుకి చెప్పిన దాంట్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎందుకు పెట్టలేదు, పెట్టారు కానీ పనిచేయట్లా అంటే పర్పస్ఫుల్గా. సో ఇట్ ఈజ్ ఇంటెన్షనల్, గవాయ్ సార్ స్టేటెడ్ దట్ ఇట్ ఈజ్ ఇంటెన్షనల్. సో డెఫినెట్లీ సుప్రీంకోర్ట్ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ అన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ధన్యవాదాలు.